ఇజ్రాయెల్ దాడుల కారణంగా దక్షిణ లెబనాన్లో తమ ఇళ్లను వేడి రాజధాని బీరుట్కు ప్రాణాలరచేత పెట్టుకుని వలస వెళ్లిన ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అక్కడ ఉండటానికి నివాసాలు లేక వంచనల కింద తలదాచుకుంటున్నారు. తమ ఇళ్లను వదిలి ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన ఆహారం కూడా లభించడం లేదని వాపోతున్నారు. ఇజ్రాయెల్ వరుస దాడుల నేపథ్యంలో దక్షిణ లెబనాన్ వాసులు బీరుట్కు వలస వెళ్తున్నారు. ఇన్నాళ్లు గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ గత కొన్ని రోజులుగా లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థను లక్ష్యంగా చేసుకుని మెరుపు దాడులు చేస్తోంది. దీంతో పాలస్తీనా వాసులకు ఎదురైన పరిస్థితే ఇప్పుడు దక్షిణ లెబనాన్ వాసులకు ఎదురవుతోంది. గాజాలో లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వీడాల్సి రాగా ఇప్పుడు లెబనాన్లో కూడా అదే పరిస్థితి. హెజ్బొల్లా స్థావరాలకు సమీపంలో ఉండవద్దని, దాడులు చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరిస్తుండటంతో దక్షిణ లెబనాన్ వాసులు రాజధాని బీరుట్కు పయనమవుతున్నారు. ఫలితంగా బీరుట్ కిక్కిరిసిపోతోంది. దక్షిణ లెబనాన్ నుంచి వస్తున్న వారికి ఉండటానికి సదుపాయాలు లేకపోవడంతో బ్రిడ్జ్ల కింద నివాసం ఉంటున్నారు. వంతెన కింద తమకు ఒక ప్లాస్టిక్ చైర్, అట్టపెట్టే నివాసమని అహ్మద్ కైల్ వాపోయారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో ఆయన 14 గంటల పాటు ప్రయాణించి లెబనాన్ రాజధాని బీరుట్కు చేరుకున్నారు. తన నివాసానికి 50 మీటర్ల దూరంలోనే ఇజ్రాయెల్ క్షిపణి పడిందని చెప్పారు. దక్షిణ లెబనాన్లో క్షిపణుల వర్షం కురుస్తోందని వెల్లడించారు. భవిష్యత్తును ఆలోచించుకుంటేనే భయమేస్తోందని విలపించారు. హెజ్బొల్లాకు చెందిన రాకెట్ ఫైరింగ్ స్టేషన్లనే తాము లక్ష్యంగా చేసుకుంటున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చెబుతోంది. లక్ష మందికి పైగా లెబనాన్లో తమ ఇళ్లను వీడగా 26,000 మంది ఉండేందుకు తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేశామని లెబనాన్ విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. గాయాల పాలైన వారికి చికిత్స అందించేందుకు వైద్యులను, నర్సులను నియమించామని వెల్లడించారు. శరణార్థులు బీరుట్ శివార్లలో ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారాల్లో కానీ బంధువుల ఇళ్లలో కానీ ఉండొచ్చని చెప్పారు. ఇజ్రాయెల్ వరుస దాడుల నేపథ్యంలో వేలాది మంది దక్షిణ లెబనాన్ వాసులు తమ నివాసాలను వదిలి వెళ్లారని ఐరాసా శరణార్థి విభాగం తెలిపింది. ఈ స్థాయిలో ప్రజలు వలసలు వెళ్లడం తమకు ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొంది. బీరుట్కు చేరుకుంటున్న వారికి ఆహారం, నీరు, బెడ్షీట్స్ అందిస్తున్నామని వెల్లడించింది. అటు బుధవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 51కి చేరిందని లెబనాన్ వైద్యారోగ్య శాఖ తెలిపింది.